नमस्ते अंडी, वेलकम टू भावना ब्यूटी वर्ल्ड एंड गार्डनिंग। सीजन लो ये फ्लावर्स एला उंटाई चूद्दामंडी। इदी वाइट रोज अंडी, चूडंडी असलु तीग तीग की शंकु पूलु चाला वस्ताई इला अल्लिचानु नेनु। चूडंडी एंत बागा। नेक्स्ट ई एर्र मंदारालु రెడ్ రోజ్ చూసారా, రెడ్ రోజ్, వైట్ గన్నేరు, ఈ మందారం ఇంకా బ్లూమ్ కావాలి ఈ మందారము. నెక్స్ట్ వైట్ది, వైట్ మందారాలు, ఈ రెడ్ మందారము, చాలా రకాలు ఉన్నాయి కదండి. చాలా చూడండి ఎంత బాగుంది చూడండి. ఈ వైట్, ఈ రెడ్ మందారం చూడండి, ఇక్కడ ఒకటి మల్లెపూవు. దీని పేరు నాకు తెలియదండి, కాకపోతే ఈ ఫ్లవరింగ్ కూడా బాగుంటుంది, బంచెస్ లాగా వస్తుంది. ఇది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది ఒక గన్నేరు. ఇది చూసారా నూరు వరహాల్లో ఎల్లో కలరు, ఇది నూరు వరహాల్లో రెడ్ కలర్ అండి, పింకిష్ అట్లా రోజ్, అదొక లాంటి రోజ్ కలర్ లాగా వస్తుంది చూడండి. వైట్ గన్నేరు, ఇది యాక్చువల్లీ మల్లెపువ్వు కొంచెం వాడిపోయింది. ఇది ఇది చూసారా ఏం తెలుసా అండి, కాగితాల పూలు, బోగన్ విలా, వైట్ది, వైట్ లిల్లీస్ అండి, వైట్ లిల్లీస్. ఇది యాక్చువల్లీ బోగన్ విల్లా వచ్చి వైట్ కలర్ వస్తుంది, తర్వాత పింక్ అవుతుంది, 2-in-1 అన్నమాట దీంట్లో. ఇది చూసారా కనకాంబరం, ఇప్పుడిప్పుడు బ్లూమ్ అవుతుంది. ఈ ఫ్లవర్ మీకు తెలుసు కదండి, ఇదేదో ఆయుర్వేదిక్గా కూడా యూజ్ చేస్తారు, బట్ మనమైతే పూజ చెయ్యము, బట్ చాలా బాగుంటుంది చూడడానికి. ఇది చూడండి, ఇది బ్లూమ్ కాలేదు ఇంకా, రోజ్ కలర్ మందారం. ఇది బ్లూమ్ అయ్యి, నిన్న బ్లూమ్ అయ్యింది, ఇప్పుడు వాడిపోయింది. ఇది ఒక అదొక లాంటి కలరు, బాగా డబుల్ మందారం అండి, ఇది చాలా బాగుంటుంది. వైట్ ఎడీనియం, ఇది కూడా ఒక మందారమే, మధ్యలో కొంచెం డిజైన్ బ్లాక్ కలర్ వచ్చి అలా వస్తుంది. దీన్ని వాడిపోయింది, నేను చూపించడానికి కష్టం, లోపల చూడండి వేరే కలర్ ఉంది. నిన్నటి ఫ్లవర్ ఇది. ఇది చూసారా బోగన్ విల్లా, అంటే కాగితాల పూలు, పింక్ కలర్వి, బాగుంది కదండి చూడడానికి. ఇది అసలు వాడిపోనే వాడిపోదండి, కలర్ఫుల్గా ఉంటుంది మిద్దె తోటల్లో అయితే. ఇది చూసారా ఎంత బాగుందో, ఇట్లా బంచ్ లాగా వస్తుంది. ఇది యాక్చువల్లీ ఎందుకు మ్యాంగో వాసన వస్తుందండి, ఈ కొమ్మ కొంచెం కట్ అయినా స్మెల్ వచ్చినా కూడా భలే ఉంటుంది స్మెల్ కూడా. ఇది రెడ్ కలరు, నూరు వరహాలు, బట్ అన్నీ రాలిపోయినాయి. వంకాయ చూసారా, ఇప్పుడు ఇది తీసేస్తా, ఈ వంకాయ తీసేస్తున్నాను. నెక్స్ట్ ఇది చూడండి, కూరకు ఆ రోజు కట్ చేసాం కదా, మళ్ళీ పెరిగిపోయింది. ఈ కూరకు ఇది అన్నమాట, ఇవాళ మా ఇంట్లో రెసిపీ. ఇది చూసారా చిన్న మందారం రెడ్ కలర్ది, ఇది వచ్చి పింక్, అదొక లాంటి లైట్ కలర్ అండి, చాలా బాగుంది ఫ్లవర్, కొద్దిగా వాడింది కాబట్టి ఇలా కనిపిస్తుంది. ఇది కూడా బాగుంటుందండి. ఇక్కడ చూసారండి, నేను కింద పక్క పందిరి వేసి ఆ రోజు నేను నాటాను కదండి, దాంట్లో పిందెలు చూడండి ఎంత బాగా నిలబడ్డాయో. చూడు కొమ్మకి రెండు నిలబడ్డాయండి, నేనే ఆశ్చర్యపోయాను. చూడండి ఇక్కడ ఒక రెండు, ఇక్కడ ఒక రెండు, చాలా హ్యాపీగా అనిపించింది చూడండి. ఇక్కడ ఇక్కడ ఒక రెండు నిలుస్తున్నాయి. అది చూడండి కాకరకాయ చెట్టు, దాంట్లో కూడా ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది, కాయ కూడా స్టార్ట్ అయింది దాంట్లో కూడా. రేణుకాయలు చూసారండి, ఆ రోజు మనం చూసాం కదా ఫ్లవరింగ్ అని, ఎన్నో చేయ చూసారా మళ్ళీ. ఇది చూసారా అండి, మెంతి కూడా వచ్చేసింది మనకి. ఈరోజు నేను కోయలేదు, ఒక 2 డేస్ తర్వాత కోద్దాం అనుకుంటున్నాను మెంతి. ఒక వంకాయ, ఇవాళ ఇవి రెండు నాకు చాలు కాబట్టి నేను ఇంతే కట్ చేసుకొని వచ్చినాను. ఒక 2-3 కూరాకులు, ఇంకా మెంతి ఉంది, అవన్నీ ఉంది, నెక్స్ట్ టైం కట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.